ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ సార్జించింది అంతేకాదు హిందీ నాట సైతం కొన్ని రికార్డులను సొంతం చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన చిత్రాల పరంగా కల్కీ పేరిట హిందీ నాట తొలి రోజు హైయెస్ట్ గ్రాస్ రికార్డు ఉంది ఫైటర్ను సైతం అధిగమించి ఇరవై రెండు కోట్ల రూపాయల గ్రాస్తో మొదటి స్థానంలో నిలిచింది కల్కీ అయితే ఇప్పుడు ఆ రికార్డుకి ఎసరు పెట్టే సినిమా ఒకటి రాబోతోందని ట్రేడ్ అంచనా చేసి అది భారతీయ సినిమా కాదు ఓ హాలీవుడ్ మూవీ అదే డెడ్ పూల్ అండ్ పోల్వరిన్ భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా జూలై ఇరవై ఆరున తెరపైకి వస్తోంది మరి కల్కి రికార్డ్ని ని డెడ్ పూల్ అండ్ ఓల్వరిన్ బ్రేక్ చేస్తుందా వెయిట్ అండ్ సీ రవితేజ మిస్టర్ బచ్చన్ లో ఫేమ్ సిద్ధూ జోనలగడ్డ సందడి చేయనున్నాడా అవునన్నదే ఫిల్మ్ నగర్ బజ్ కాకపోతే లెంగ్దీ రోల్లో కాదు క్లైమాక్స్లో వచ్చే ఓ క్రేజీ ఎపిసోడ్లో సిద్ధు కాసేపు కనిపిస్తాడట కాగా ఈ ఎపిసోడ్ ఎపిసోడ్కి సంబంధించిన షూట్ జూలై ముప్పైన ప్రారంభమవుతుందని సమాచారం త్వరలోనే మిస్టర్ బచ్చన్లో డీజేటిల్లు ఎంట్రీపై క్లారిటీ వస్తుంది హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న మిస్టర్ బచ్చన్ ఆగస్టు పదిహేనున తెరపైకి రానుంది మలయాళ అనువాద చిత్రం ప్రేమలతో తెలుగువారికి చేరువైంది మమితా బైజు అలాగే తమిళ అనువాదం లవ్ టుడేతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ప్రదీప్ రంగనాథన్ కట్ చేస్తే ఈ ఇద్దరూ త్వరలో జట్టుకట్టనున్నారట మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా ప్లాన్ చేస్తుందని సమాచారం రొమాంటిక్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి మరి ప్రదీప్ మమితా జోడీ ఏ మేరకు ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి చెట్లని కాపాడుకోవలసిన అవసరాన్ని చెప్పే కథతో తెరకెక్కిన చిత్రం సింబా జగపతి బాబు అనసూయ కస్తూరి గౌతమి దివి కబీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో మురళీ మనోహర్ రూపొందించిన ఈ సినిమా ఆగస్టు తొమ్మిదిన జనం ముందుకు రానుంది ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు రెండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ల పాటు సాగే ఈ ప్రచార చిత్రం సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు యూనిట్ సమాధానాలిచ్చింది కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేతిలో ప్రస్తుతం మూడు చిత్రాలున్నాయి నాయుడు కిష్కిందపురితో పాటు అనే రోమార్డ్ టైటిల్తో రూపొందుతున్న సినిమా కూడా ఈ జాబితాలో ఉంది లుధీర్ భైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ దశావతారాల నేపథ్యంలో సాగుతుందట నాలుగు వందలేళ్ల నాటి పురాతన ఆలయం దశావతారాలు హీరోకి సంబంధం ఏమిటన్నదే ఈ చిత్రం అని టాక్ సాయి శ్రీనివాస్ పోలీస్గా నటిస్తున్న ఈ సినిమాలో అతనికి జంటగా లక్కీ చిక్ సంయుక్తమైన దర్శనమే ఉనుంది